ఇవాళ బిర్యానీ తినాలంటే రెస్టారెంట్లో అయితే కనుక ఒక 300 రూపాయల నుండి 500 రూపాయలుగా ఉంది. అదే బిర్యానీ మనకు రోడ్ సైడ్ అయితే 100 రూపాయల నుండి 200 రూపాయలకి దొరికేస్తుంది. అయితే ఇప్పుడు రెస్టారెంట్లో దొరికే బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్గా ఉంటుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు మనకు రోడ్ సైడ్ బిర్యానీ అయితే టేస్ట్ బాగోదనడానికి గ్యారంటీ లేదు. మరి బిర్యానీ ఎలా బాగుంటుందని చెప్తాం, వెళ్ళి ఆ బిర్యానీ తిన్నప్పుడే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అప్పుడు ఓకే ఇది బాగుంది బాగలేదని చెప్పగలుగుతాం. మరి ఇప్పుడు ఈ బిర్యానీని మనం ఎలా చూజ్ చేసుకుంటున్నాం? ఒకటి, ఆ రెస్టారెంట్ మనకు తెలియకపోతే ఎక్కడో రివ్యూస్లో చూసామో, యూట్యూబ్ వీడియోలో చూసామనో, లేకపోతే మన ఫ్రెండ్ రికమెండ్ చేశారనో అక్కడికి వెళ్తాం. కొన్ని కొన్నిసార్లు మనమే కొత్త రెస్టారెంట్ ఏదో ఉందని ట్రై చేసి తింటాం. అలా అని చెప్పి మన ఫ్రెండ్ చెప్పిన డిష్ని మనం తీసుకోలేం కదా. మన ఫ్రెండ్ అంటాడు పలానా రెస్టారెంట్ ఉందిరా, అక్కడ 800 రూపాయలు బిర్యానీరా అంటాడు, మన జేబులో 200 ఉన్నాయి మనం తినలేం కదా. ఇక్కడ ఫస్ట్ ఒక బిర్యానీ బాగుంటే మనం తినడమే కాకుండా నెక్స్ట్ టైం మన ఫ్రెండ్స్ని తీసుకెళ్తాం. బిర్యానీ బాగోకపోతే ఇంకా అక్కడతో ఆ రెస్టారెంట్ మళ్ళీ మన వెళ్ళం, లేకపోతే ఆ పక్కన ఏదైతే రోడ్ సైడ్ బిర్యానీ అంటే అక్కడ మళ్ళీ వెళ్ళాం. నచ్చితే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వెళ్తాం. ఎగ్జాక్ట్లీ ఒక బిర్యానీ 100 రూపాయల నుంచి ఒక 300 రూపాయలు యూజ్ చేసే బిర్యానీ కోసమే మనం ఒక అరగంట టైం స్పెండ్ చేస్తున్నాం. అలాంటిది 40,000 రూపాయల నుండి 150,000 రూపాయలు విలువ చేసి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి కనీసం మనం ఒక 10 నిమిషాలు కూడా ఎందుకు స్పెండ్ చేయట్లేదు? చాలామంది ఇవాళ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునేటప్పుడు చాలా పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే, ఒక మనమే ఉన్నాం, మనం ఏదో కొత్త వెహికల్ ఏదో వచ్చింది వాళ్ళు షోరూమ్ వీడియో చేస్తాం. సో షోరూమ్ వీడియో చేసిన వెంటనే కస్టమర్లు షోరూమ్ వీడియో బాగా చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడైతే రిప్రజెంటివ్ చెప్తారో బండి గురించి అన్నీ వింటున్నారు, కానీ అసలు రివ్యూ వీడియో ఎవరో చూడలే. ఆ బండి ఎలా ఉంది దానికి సంబంధించిన అన్ని ఫీచర్స్ చెప్పేది రివ్యూ వీడియోలో కవర్ అవుతుంది. అటువంటి మెయిన్ విషయాన్ని రివ్యూ గురించి మర్చిపోయి ఆ షోరూమ్ వీడియోనే దాన్ని ఫైనలైజ్ చేసుకుని దాన్ని బట్టి డిసిషన్ తీసేసుకుంటున్నారు. కొత్తగా ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలన్నా, ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనాలన్నా కూడా రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రివ్యూ చెక్ చేసుకున్న తర్వాతే, అది మేము చేసిన రివ్యూ అయినా మీరు డైరెక్ట్గా బండిని నడిపిన తర్వాత అయినా కూడా దాని ప్రకారంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ అని తీసుకోండి, లేకపోతే ఎలక్ట్రిక్ బైక్ అని కొనుక్కోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు షోరూంలో పర్సన్స్ ఉంటారు, షోరూమ్ సంబంధించిన వీడియో చూసుకుని ఉంటారు, పలానా ఒక షోరూమ్ వీడియోలో ఒక రిప్రజెంటివ్ అంటారు, ఇంకోటి నా బండిలో బూట్ స్పేస్లో ఒక హెల్మెట్ పడుతుంది అంటారు. నిజానికి ఆ హెల్మెట్ పట్టకపోవచ్చు వాళ్ళు చెప్తున్న టైంలో, మేము వాళ్ళని ఆపేయలేము సడన్గా, వాళ్ళు వీడియోలు చెప్పుకుంటూ ఉంటారు. సో వాళ్ళ దృష్టిలో ఓకే అది హెల్మెట్ పడుతుందని చెప్పచ్చు, అది తప్పై ఉండొచ్చు. మేము కొన్నిసార్లు ఎందుకు ఆపలేమంటే, వాళ్ళు చెప్పే పాయింట్లో కొన్ని విషయాలు వాళ్ళు చెప్పుకుంటారు ఎక్స్ట్రా కూడా. మనం వెళ్ళి సార్ మీరు అలా వాళ్ళు చెప్పిన ప్రతి తప్పుని మనం పైకి చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఈ డబ్బులు తీసుకున్నాడు వీడియో చేయడానికి వచ్చాడు, మళ్ళీ మళ్ళీ ఇంక వీళ్ళని ఎప్పుడు మళ్ళీ వీడియో పిలవడం, మళ్ళీ వీళ్ళని ఎప్పుడు పిలవకూడదు అనుకుంటారు. లేదంటే ఈ వచ్చాడంటే మళ్ళీ అన్ని నెగిటివ్లు చెప్తాడు, మళ్ళీ ఇంకెప్పుడు వీడియో పిలవకూడదు అనుకుంటారు. ఇటు ప్రమోషన్ చేస్తానికి వచ్చి చెప్పి నన్ను నెగిటివ్ చేసేలా ఉన్నాడు, అసలు ఫస్ట్ ఈ వీడియో పెట్టద్దు, నెక్స్ట్ టైం నేను ఎప్పుడు పిలవనని అనుకుంటారు ఏ కంపెనీ వాళ్ళైనా సరే. సో మీరే అనుకోవచ్చు, సరే మీరే ఆ పలానా ఏదో షోరూమ్ వీడియో చేస్తారు కదా, నిజంగా ఆ బండిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరే చెప్పొచ్చు కదా అని. మనం డైరెక్ట్గా వాటిని చెప్పకుండా చాలా వీడియోస్లో మనం చెప్తూ ఉంటాం, ఏదైనా ఒక వెహికల్ తీసుకునేటప్పుడు పలానా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మీ దగ్గర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి, సర్వీస్ ఉన్న వెహికలే తీసుకోండి, కొంచెం ఎక్కువ రేట్ అయినా పర్లేదు, మీకు సర్వీస్ దొరుకుతుందో అటువంటి ఎలక్ట్రిక్ వెహికలే తీసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా మనం డైరెక్ట్గా ఒక వీడియోలో చెప్పకపోయినా రోజు కేవలం మనం మీరు అనుకోవచ్చు. ఇప్పుడు MBS ఆటో తెలుగు ఛానల్ ఒక వీడియో పెట్టాం అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మనకి ఈవీ కొరడు ఛానల్ ఉంది, ఈవీ కొరడు లైవ్ ఛానల్ ఉంది, ఈవీ కొరడు రివ్యూస్ ఛానల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క కంటెంట్ని కూడా ఓవరాల్గా అన్ని వీడియోస్ చూస్తే మీకు ఒక ఫైనల్ ఐడియా వస్తుంది. సో దేన్ని కూడా విడివిడిగా చూడకుండా అన్నీ చూస్తే మీరు ఒక డెసిషన్ తీసుకునేగలిగే ఒక కెపాసిటీ వస్తుంది. అలానే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఏమవుతుందంటే ప్రైస్ పరంగా చాలా పోటీ అనేది ఏర్పడిపోయింది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న మధ్యన TVS మోటార్స్ కంపెనీ వాళ్ళ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళ ప్రైస్ వచ్చి 95,000 రూపాయల ప్రైస్ అని హైలైట్ చేస్తున్నారు. కానీ నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో TVS iQube ప్రైస్ వచ్చేసరికి 107,000 రూపాయలు. కానీ వాళ్ళ ప్రొజెక్షన్ ఏం చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో సబ్సిడీలో ఏది తక్కువ వస్తుందో దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలానే అంతకుముందు బౌన్స్ కంపెనీ వాళ్ళు కూడా విత్ బ్యాటరీ ప్యాక్తో వాళ్ళు అమ్మే ప్రైస్ కాకుండా వితౌట్ బ్యాటరీతో దాదాపుగా 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని ప్రమోట్ చేసేసరికి ఎక్కువ మంది వాళ్ళు చూడడం ఆ స్కూటర్ గురించి చెక్ చేసుకున్నారు. సో ఇక్కడ మార్కెటింగ్ అనేది ఒక చిన్న కంపెనీ కాదు, ఒక హైయెస్ట్ ఎలక్ట్రిక్ 2-వీలర్లో నంబర్ 2 పొజిషన్లో ఉన్న కంపెనీ వాళ్ళు ఇంత మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తుందంటే, ఒక నార్మల్గా ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముతున్నారో అది సర్వసాధారణం ఇక్కడ మార్కెట్లో. మీరు ఎలా ఆలోచించుకోవాలంటే, మీరు పెట్టే డబ్బులు అది 40,000 రూపాయలు అవనివ్వండి లేకపోతే 100,000 రూపాయల ప్రైస్ అవనివ్వండి, మీరు పెట్టే డబ్బులు దానికి వర్తా కాదా అనేది ఫస్ట్ ఆలోచించండి. మీకు ఇందా చెప్పినట్టుగా 5-స్టార్ హోటల్లోనో లేకపోతే పెద్ద హోటల్లోకి వెళ్ళినంత మాత్రం ఖచ్చితంగా ఫుడ్ బాగుంటుందని చెప్పలేం, లేదు తక్కువ రేట్లో కొంటే బాగలేదని చెప్పలేం. సో మీరు అన్లెస్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు డిసిషన్ తీసుకోగలుగుతారు. నేను కూడా చెప్పేది
మేము చెప్పేసాం లేకపోతే మేము ఏదో వీడియో చేసాం మీరు వెళ్ళి ఆ బండి తీసుకోమని చెప్పట్లేదు. ఖచ్చితంగా మీరు మీ ఓన్గా మీ చేతులతో బండి నడిపిన తర్వాతే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే ఆ బండి తీసుకోండి. ఒక ఉదాహరణ చెప్తాను, మొన్నే మధ్య మేము ఒక బండి రివ్యూ చేసాం. ఆ బండి పరంగా నాకు కంఫర్ట్గా ఉండొచ్చు, బట్ లేడీస్కి కొంచెం హైట్ తక్కువ ఉంటే కంఫర్ట్గా ఉండొచ్చు. సో వాళ్ళ దృష్టిలో ఆ బండి నచ్చకపోవచ్చు. ఆ బండి నడిపిన తర్వాతే కదా మనం చెప్పేది. సో అందుకనే మనం ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే, బాబు మన ఏ వీడియో ఏ పలానా వెహికల్ చేసినా, కేవలం ఏ మేమనే కాదు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇండైరెక్ట్గా హింట్లు చెప్తూ ఉంటారు. ఇన్ కేసు వాటిలో ఏమైనా నెగిటివ్ ఉన్నా కూడా ఇండైరెక్ట్గా ఒక పాయింట్ చెప్తూ ఉంటారు, దాన్ని క్యాచ్ చేస్తే మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు, ఈ పర్టికులర్ బండి నాకు సూట్ అవుతుందా లేదా అని. అలానే మీరు అనొచ్చు, ఇవన్నీ నాకు ఎందుకు, మీకు ఎలక్ట్రిక్ వెహికల్లో మంచి అనుభవం ఉంది కదా, మీరు ఏదో బెస్ట్ వెహికల్ చెప్తే అదే తీసేసుకుంటాం కదా అని చెప్పి. ఇక్కడ మనం ఒక పలానా పర్టికులర్ బ్రాండ్ను పలానా వెహికల్ మనం చెప్పామనుకోండి, ఈ రోజు వరకు మార్కెట్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ గ్రోత్ అయ్యి ఉండకపోవచ్చు. ఒక పర్టికులర్ కొన్ని వెహికల్స్, ఒక 3-4 బ్రాండ్స్ మాత్రం ఈ ఇండస్ట్రీలో మిగులుతుంది, ఇంకా మిగిలిన మార్కెట్ అనేది ఏమి ఉండదు. సో మా పాయింట్ ఏంటంటే, జస్ట్ కరోనా టైంనే మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే, కరోనా టైంలో ఈవీ డీలర్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ డీలర్షిప్ మూసేసే పరిస్థితి ఏర్పడింది. అటువంటి టైంలో చాలామందికి హెల్ప్ చేసింది ఏదైనా ఉందంటే నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సెగ్మెంట్. ఆ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు పెరిగిపోవడం ఒక కాంటెక్స్ట్ అయితే, కరెక్ట్గా నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ రావడం వల్ల చాలామంది నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్కి వెళ్ళడం, అప్పట్లో ప్రజలకి కాస్త అవగాహన రావడంతో నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సేల్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు డీలర్స్ని ఇవాళ నిలబెట్టింది ఒక తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో స్కూటర్స్. ప్రజెంట్ చూసుకున్న పరిస్థితి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ అయితే పూర్తిగా ఫ్లక్చువేషన్లోనే ఉంది. ఒక నెల అయితే బాగా సేల్ జరుగుతుంటే, ఒక నెల అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఇది బ్రాండెడ్ టూ వీలర్ సేల్స్ ఒక రకంగా జరుగుతుంటే, ఇప్పుడు చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఒక నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ తీసుకోవడం, వాటి మీద వాళ్ళ జీవనాధారం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ గమనించిన తర్వాత మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అది మీకు వర్తా కాదా, మీరు ఏదైతే ఒక బిర్యానీ కొనుక్కునేటప్పుడు మీ ఫ్రెండ్ చెప్పినా లేకపోతే మీరు ఏదైతే రివ్యూస్ చేసుకున్నా, ఫైనల్గా మీ మనస్సాక్షితో మీరే ఆ బిర్యానీ కొనుక్కుని మీరే తింటారు. అలానే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే ముందైనా కూడా ఎవరు ఎంత చెప్పినా మీ సైడ్ ఖచ్చితంగా ఆ ఎలక్ట్రిక్ బండి అయితే నడపండి. మరొకసారి చెప్తున్నా, మనం ఎంత వీడియో చేసినా ఎంత రివ్యూ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆ బండిని రివ్యూ చేయండి. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒకళ్ళు ఒక లేడీ ఉండొచ్చు, లేకపోతే ఒక ముసలాయన ఉండొచ్చు, లేకపోతే ఒక ఎంప్లాయ్ ఉండొచ్చు. ఒక లేడీకి నచ్చిన వెహికల్ ఒక ఎంప్లాయ్కి నచ్చకపోవచ్చు, ఒక ఎంప్లాయ్కి నచ్చిన వెహికల్ ఒక ముసలాయనకి నచ్చకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక రిక్వైర్మెంట్ మారిపోతూ ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకుని ఒకళ్ళు ఏదో పలానా బండి కొన్నారని నేను కొనుక్కోవడం, లేకపోతే ఆయన కొనలేదు కాబట్టి నాకు ఇది వచ్చినా కూడా నేను కొనకూడదు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారం మార్కెట్లో ఏ వీడియోస్ వచ్చినా, లేకపోతే ఏ షోరూమ్ వీడియో వచ్చినా, ఏ రివ్యూ వీడియో వచ్చినా కూడా మీ వంతుగా మీరు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే ముందు మాత్రం బ్లైండ్గా ఏదైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ చెక్ చేసుకోండి ఆ బండి రివ్యూ చేసుకున్నాను, నాకు షోరూమ్ పర్సన్ సంబంధించిన వాళ్ళ సర్వీస్ ఎలా ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వగలుగుతారా, వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, రేపు పొద్దున స్పేర్ పార్ట్స్ ఏమైనా సమస్యలు వస్తే ఈ పలానా పర్సన్ స్పేర్ పార్ట్స్ ఇవ్వగలుగుతారా లేదా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ని కొనుక్కోండి. లాభే రోజుస్లో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మనం ఏదైనా పలానా రివ్యూ చూసి మీరు బండి కొనవచ్చు, నెక్స్ట్ మీరు ఇబ్బంది పడవచ్చు, దానికి మనం కూడా ఏం చేయలేం కదా. అందుకనే మేము చెప్పేది ఏంటంటే, ఒక 200 రూపాయల బిర్యానీ కోసం మీరు అరగంట వెయిట్ చేస్తున్న టైంలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూని మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి. ఏ వీడియో అయినా సరే, అది మేము చేసే రివ్యూ అవనివ్వండి లేకపోతే ఒక కస్టమర్ రివ్యూ అవనివ్వండి, పూర్తిగా చూడకుండా బండి కొనేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఆలోచించి ఉపయోగం ఉండదు. బిర్యానీ అనుకోండి 200-300 రూపాయలు కాబట్టి దాన్ని కూడా మర్చిపోవడం కష్టమే. ఒక 200 రూపాయలు బిర్యానీ సరిగ్గా టేస్ట్ లేకపోతే మనం ఇబ్బంది పడుతాం. అటువంటిది 40,000 రూపాయలు 150,000 రూపాయలు పెట్టి మనం ఎలక్ట్రిక్ స్కూటర్ లేకపోతే ఒక 180,000 పెట్టి ఒక ఎలక్ట్రిక్ బైక్ కొని దాన్ని సరిగ్గా పర్ఫార్మెన్స్ లేక సరైన సర్వీస్ లేకపోతే ఇబ్బంది పడ్డారనుకోండి, దాన్ని ఎవరో తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏది కరెక్టో ఏది నిజమో ఎవరో చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది మార్కెట్. మనం అందుకనే మీ సైడ్ నుంచి కూడా ఖచ్చితంగా దాన్ని బండిని మీరు టెస్ట్ రైడ్ చేసుకుని రివ్యూ చేసుకుని, అంటే మీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా తీసుకోండి. బ్లైండ్గా అయితే ఎవరినైతే నమ్మకండి. మీ సైడ్గా మీ ఓన్ డిసిషన్తో మీరు వెహికల్, మీరు ఏదైతే మీరు ఒక బిర్యానీ కొన్నట్టు లేకపోతే పలానా ఏదో వస్తువు కొనుక్కున్నట్టు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా టైం తీసుకునైనా మంచి వెహికల్ అయితే
డిసిషన్ తీసుకోండి. మీ ఓన్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. మీరు కూడా నా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రీడ్ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాయిస్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.